నమస్తే అండి. ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ యొక్క ఉగాది శుభకృత నామ సంవత్సరం సందర్భంగా ఎవరికి ఏ తారీఖులో పుట్టిన వ్యక్తికి కోటీశ్వరుడు అయ్యే అర్హత ఉంటుంది, ముఖ్యంగా ఆ తారీఖులో ఉన్నటువంటి వ్యక్తికి ఏ నెంబర్లో పేరు ఉండాలి, ఏ ఏ తారీఖులు పుట్టిన వాళ్ళు ఒక అద్భుతమైన జీవితాన్ని పొందుతారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పేది ఒకటే, ప్రతి మనిషి జీవితంలో కూడా అద్భుతాలు సాధించాలని ఏ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతి మనిషి, కానీ ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఏ కష్టపడకుండా ఏదో అట్టట్లు వెళ్ళే వాళ్ళందరూ కూడా అపర కుబేరులు అయిపోతున్నారు, ఎప్పుడు నిత్యం 24 అవర్స్ కష్టపడేవాడు ఎప్పుడు ప్రాబ్లమ్స్లోనే ఉంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. స్టార్టింగ్ ఒక లెక్క ఉంటుంది, అంటే వ్యాపారం చేసినా ఒక ఉద్యోగం చేసినా మొట్టమొదట ఒక లెక్కతో వెళ్తారు, కానీ ఒక 2 నెలలు 6 నెలలు అయిన తర్వాత ఆ లెక్క మారిపోతుంది, తారుమారు అయిపోతుంది, ఒక డౌన్ఫాల్ ఏర్పడిపోతుంది. ఆ తర్వాత ఆ బిజినెస్ వద్దు, ఆ వ్యాపారం వద్దని వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు, అందులో కూడా మళ్ళీ డౌన్ఫాల్ ఉంటుంది. ఇలా అప్ అండ్ డౌన్ లైఫ్ ఎక్కువగా ఏ తారీఖులో పుట్టిన వ్యక్తులకు ఉంటుంది. ఆ యొక్క అప్ అండ్ డౌన్ లైఫ్ నుంచి బయటపడి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఒక వండర్ఫుల్ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరు, ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తులకి ఆ యొక్క అవకాశం ఉంటుందో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. సక్సెస్ రేట్ అనేది తప్పనిసరిగా నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులకి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరంలో కోట్లు గడించే అర్హత ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నేను కొన్ని కొన్ని పారామీటర్స్ చెప్తానండి, అవి ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే మీకు అవకాశం ఉంటుంది. మీరు 4వ తారీఖు 13వ తారీఖు 22వ తారీఖు 31వ తారీఖు పుట్టి ఉన్నా, 7, 16, 25వ తారీఖు పుట్టి ఉన్నా, 8, 17, 26వ తారీఖు పుట్టి ఉన్నా, అంటే 4, 7, 8 ఈ 3 డిజిట్స్ మ్యాక్సిమం ఒక వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. అనుకోని విధంగా ఒక సక్సెస్ రేట్ని వెళ్ళే అవకాశం ఉంటుంది. 2022 అంటే 2+2+2 ఆరో నెంబర్ అవుతుందండి. మీ పుట్టిన తేదీలకి దాన్ని యాజ్ పర్ కాంపౌండ్ సిస్టంలో తీసుకున్నట్లయితే తప్పకుండా ఇన్ కేస్ అంటే మీరు ఎలా లెక్క వేసుకుంటే బాగుంటుందని మీకు చెప్తా, నోట్ చేసుకోవచ్చు. మీ పుట్టిన తేదీ మీరు ఒకవేళ ఆగస్టు 22వ తారీఖు పుట్టారు, 1980లో పుట్టారు అనుకోండి, మీరు దానికి ఏం చేస్తారంటే ఆగస్టు 22ని తీసుకోండి, 2022 యాడ్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది చూడండి, టోటల్ నెంబర్ వచ్చి 9 వస్తుందండి. డేటు మంతు 2022 కలపండి, నెంబర్ 9 ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా మీ పేరు సరిచేసుకోవాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇన్ కేసు 8 వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం మీకు ఒక సక్సెస్ రేటు కన్ఫర్మ్, నో డౌట్. 8 వస్తే కొత్త వ్యాపారాలు చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ వర్క్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్స్ వెంచర్లు వేయచ్చు, డబ్బులని పెట్టుబడి అర్హత ఆటోమేటిక్గా వస్తుంది. 8 నెంబర్ కనుక వచ్చిందంటే, ఇన్ కేస్ 4 నెంబర్ వచ్చింది అనుకోండి, దయచేసి ఏ స్టెప్ తీసుకోవద్దు, తీసుకుంటే అది టెంపరీ అయిపోతుంది, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది. డెసిషన్ నెంబర్ కనుక 4 కనుక వస్తే మీరు పెట్టిన డబ్బులు తిరిగి రాకపోగా మీరు తిరిగి అప్పులు అయ్యేటువంటి అవకాశం వస్తుంది, ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మనం అనుకుంటాం ఎవరైనా కూడా అండి మనం డబ్బులు సంపాదించాలి, మనం డబ్బులు 10 రూపాయలు ఎర్న్ చేసి మన కుటుంబానికి ఒక మంచిగా ఒక సక్సెస్ దిశగా వెళ్ళాలనే ఏ వ్యక్తినైనా చేస్తారు, బట్ ఫెయిల్యూర్ ఉంటుంది. 4 వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు అడాప్ట్ అవ్వద్దు, దానికి అసలు స్టార్ట్ చేయొద్దండి, ఇయర్ కామ్ అయిపోండి. లేదండి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, నష్టాల్లో ఉన్నానంటే తప్పనిసరిగా మీరు 4లో పుట్టిన వ్యక్తులకి నెంబర్ 6 అండ్ నెంబర్ 5 కాంపౌండ్ నెంబర్ ఉండే విధంగా నేమ్ సరి చేసుకోండి. మన దగ్గరికి చలపతి రావు అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు, ఈయన పుట్టింది 31వ తారీఖు పుట్టాడు. ఈయన ఆటోమొబైల్స్ షోరూమ్ ఉంది, దాదాపు 3 బ్రాంచెస్ మెయింటైన్ చేసి విజయవాడ 3 దగ్గరలో ఒక 2 ఇయర్స్ అద్భుతంగా జరిగిందండి. ఒక షాప్ పెట్టుకొని దిగాడు, 6 నెలలకు ఇంకోటి పెట్టాడు, 2 ఇయర్స్కి అంతా 3 పెట్టాడు. కానీ ఆఫ్టర్ 2020 ఫిబ్రవరి తర్వాత నుంచి కరోనా స్టార్ట్ అయింది, దట్ ఇతని లైఫ్ కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్ని పేర్లలో ఉన్న నెంబర్ ఎబిలిటీ ఒక వయసు వరకు ఒక యోగాన్ని ఇస్తాయి, ఒక సక్సెస్ని ఇస్తాయి, విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాయి. తర్వాత ఆ యొక్క నెంబర్స్, ఆ నెగిటివ్ నెంబర్స్ యొక్క ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది, అది దాని యొక్క పవర్ చూపించడానికి. అలా ఆ యొక్క 2020 ఫిబ్రవరి నుంచి ఆయన లైఫ్ మొత్తం టర్నింగ్ పాయింట్, మైనస్లోకి వెళ్ళిపోయింది. 3 షాపులు 3 ఆటోమొబైల్స్ కూడా తీసేశాడు. అంతేకాదండి, అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. అనుకోకుండా వాళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకురావడం, మళ్ళీ దానికోసం నేను కొంత అమౌంట్లు క్యాపిటల్గా పెట్టడం, మళ్ళీ అతను 1 రూపాయి తిరిగి తీసుకోరాకుండా మొత్తం అతను కూడా మనీ వేస్ట్ చేయడం, కారణాలు 100 ఉంటాయండి. ఒక మనిషి అప్పులు పోలా కావడానికి తను వ్యసనాల బారిన పడక్కర్లేదు. తను ఎవరికో ఉచితంగా ఇచ్చి ఇవ్వడం లేదు, ఎక్కడన్నా పోతూ ఉంటే బావుల్లో వేసేయడండి డబ్బులు ఎవరు కూడా. తన సిచ్యువేషనల్గా, తను చేసే వృత్తిపరంగా మనం సక్సెస్ అవుతాం, మనం మంచిగా ఉంటాం, మనకి ఈ ఈ అవసరం తీరుతుంది అని ప్రతి మనిషి కూడా అప్పు చేస్తాడు, దాన్ని ఖర్చు పెడతాడు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది పేర్లు కనుక రాంగ్ నెంబర్స్ పెట్టేటప్పుడు. చలపతి రావు, ఆర్యవ రావు అనే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ఫుల్ లేరండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా సెకండ్ లైఫ్ మొత్తం డ్యామేజ్ అయ్యి ట్రాజడీ. 100 మంది రామారావుని 99 మంది రావులు ఒక మనశ్శాంతి లేని లైఫ్ లీడ్ చేస్తారండి. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా 100 రూపాయలు లేకుండా లైఫ్ని ఒక ఒక డౌన్ ట్రెండ్లోకి తీసుకెళ్లిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆర్యవో అనే ఫ్రేజ్ ఆ వ్యక్తి జీవితానికి చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. అది ముఖ్యంగా ఎవరైతే 1 నెంబర్లో పుట్టి ఉంటారో, లేదా డెస్టినీ 1 వచ్చిందో. ఎందుకంటే నేను 31 పుట్టాడు కానీ డేట్ మంత్ ప్రచిస్తే 1 వస్తుంది. కాంట్రవర్సీ లైఫ్ అవుట్. ప్రతి మనిషి పుడతాడండి, పుట్టినప్పుడు ఆటోమేటిక్ భగవంతుడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి, ఆ డేట్ ఆఫ్ బర్త్ పరిపాలించే రైట్ ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద, పేరున్న సంఖ్యాబలం మీద, పేరులోని అర్థం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆయన మొత్తం డౌన్ఫాల్ అయిపోతే మనల్ని 2020 ఆగస్టులో కలిశాడు. ఆన్లైన్లో బై వాట్సాప్లు తీసుకున్నాం అప్పుడు, ఆ యొక్క పాండమిక్ ఉన్నప్పుడు. ఈరోజు దాదాపుగా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 3 షాపులు పెట్టడం, మళ్ళీ పుంజుకోవడం జరిగింది. అనుకోకుండా ఒక ల్యాండ్ ఒక డిస్ప్యూట్లో ఉంటే వాళ్ళు రాజీ పడి కొంత అమౌంట్ ఇచ్చి దాన్ని రివీల్ కావడం. ఆ అమౌంట్ స్మాల్ అమౌంట్ కాదు, చాలా బిగ్ అమౌంట్. సో అలా అంటే అమౌంట్ నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాతనే వచ్చిందండి. అంతకుముందు దాదాపు 7 సంవత్సరాలుగా ట్రై చేస్తుంటే రాంది అప్పుడు వచ్చింది. లక్ అంటే ఏంటండి, మనం చేస్తున్న ప్రయత్నం ఆగకుండా, ఆటంకాలు రాకుండా మనకు అన్నీ కలిసి రావడమే లక్ అంటే. అంతే తప్ప ఎక్కడన్నా సూట్కేస్ దొరకదండి, డబ్బుల్లో డబ్బులు సూట్కేస్ దొరకవు. మనం చేసే ప్రయత్నంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, టైం వేస్ట్ లేకుండా సక్సెస్ అవ్వడానే లక్ అంటాం. ఆ లక్ ఇస్తుంది మన పేరు, కానీ ఆ పేరుని మనం ఎక్కడ రికార్డ్ పరంగా మార్చుకోకర్లేదు. సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లు ఇవన్నీ ఎక్కడా మార్చక్కర్లేదండి. పాస్పోర్ట్లు జస్ట్ సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేసి చూడండి, సైన్ మారితే ఫేట్ ఖచ్చితంగా మారు తీరుతుంది. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, తల రాతను తలదన్నే సత్తా చేతి రాతకు మాత్రమే, సంతకం బాగుంటే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. ఆ రకంగా ఈ యొక్క చలపతిరావు యొక్క సక్సెస్ ఎలా వచ్చిందో అలా మీరు కూడా ఒక సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే మీ పేరులో ఉన్న నంబర్ ఎబిలిటీ మీ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది. అంతేకాదు, నెంబర్ 8, 17, 26 డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులు మ్యారేజ్ చేసుకునేటప్పుడు 8వ తారీఖు కానీ, 4వ నెంబర్లో కానీ, 7వ నెంబర్లో కానీ, 5వ నెంబర్లో కానీ ఆ డేట్లో వస్తే అక్కడి నుంచి మీకు పతనం ప్రారంభమవుతుంది. చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను మ్యారేజ్కి ముందు చాలా బాగున్నాను, మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయ్యేదే మ్యారేజ్ డేట్ నుంచి. అలా మ్యారేజ్ డేట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్లస్ 8 పుట్టిన వ్యక్తులకి పేరులో రాంగ్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుందండి. పెద్ద పెద్ద సెలబ్రిటీ పీపుల్ పిల్లలు కూడా 0లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 8లో పుట్టిన వాళ్ళు.
ఒక పేరు చక్కగా చక్కగా సెట్ అయిన వాళ్ళు మాత్రమే అద్భుతాలు చూస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ 8వ నెంబర్లో పుట్టాడు, అంటే 9-8 కాంబినేషన్లో పుట్టాడు. రామ్ చరణ్ 41-5 ది డివైన్ పవర్ నెంబర్ అంట, సక్సెస్. ఇలా ఉండాలి ఒక పేరు, ఒక పేరులో ఉన్న విధానం అలా ఉండాలి. ఒక పేరున్న సంఖ్యాబలం మనిషి యొక్క భవిష్యత్తును మారుస్తుంది. కనుక ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో ఎవరైతే 4, 13, 22, 32 పుట్టుంటారో, 8, 17, 26 తారీఖు పుట్టుంటారో, 7, 16, 25 పుట్టుంటారో, కంపల్సరిగా మీ నేమ్ నెంబర్ మీరు సెర్చ్ చేసుకోవాలి. ఇంకో చిన్న విషయం చెప్పాలండి, 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు విదేశాలకు వెళ్ళే అర్హత కూడా వస్తుంది మీకు ఈ ఇయర్లో. మీరు ట్రై చేస్తూ ఒకళ్ళ పాస్పోర్ట్లో ప్రాబ్లం, వీసాలో ప్రాబ్లం, లేకపోతే అక్కడ సీట్లో ప్రాబ్లం అన్నవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీగా. ఈ 2021 డేట్ తర్వాత నుంచి ఈ డేట్స్ పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక యోగం, ఒక సక్సెస్ ఖచ్చితంగా రాబోతుందని చెప్పాలి. వండర్ఫుల్ అండి, నో డౌట్ ఇట్. మీరు నిర్భయంగా ఆలోచించి వెయిట్ చేయకుండా మీరు స్టెప్స్ తీసుకోండి, తప్పకుండా విదేశీ యానంలో ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప సక్సెస్ని మీరు లీడ్ చేయడానికి అవకాశం ఈ యొక్క సంవత్సరం మీకు అందిస్తుంది. కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు, రాంగ్ ప్రొనౌన్సియేషన్ కూడా ఉండకూడదండి. ఎల్యూతో పేరు ఎండ్ కావడం, శ్రీనివాసులు, ఆంజనేయులు, రాములు, చంగల్ రాయలు ఎవరు సక్సెస్లో ఉండరు. ఆర్యు రావు రావడం, అదేవిధంగా పీలర్తో పేరు స్టార్ట్ కావడం, పేరులో 7th ప్లేస్లో ఏ కానీ ఐ కానీ జే కానీ వైలెట్ ఉన్న వాళ్ళు సక్సెస్లో ఉండరు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి నెగిటివ్స్ ఉన్న వాళ్ళు పేరు సెర్చ్ చేసుకుని ముందుకు వెళ్తే సక్సెస్ ఖచ్చితంగా మీరు రీచ్ ఈ యొక్క సంవత్సరంలో. మీరే అగ్రగామిగా ధనికులకు, ధనిక ధనవంతులుగా మారే అవకాశం, అర్హత ఈ యొక్క ఇయర్ ఇస్తుందని మీకు మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క వీడియో ఇచ్చే వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కేవలం సింపుల్గా చూడడం కాదండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.